జగన్ కీలక నిర్ణయం. వైసీపీలో ఈ నేతలకు బిగ్ రిలీఫ్. ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల జాబితాపై సీఎం జగన్ తుది కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే 7 విడతలుగా ఇన్ఛార్జీలను ప్రకటించారు. మరో జాబితా విడతలకు నిర్ణయించారు. ఇదే సమయంలో గత 6 విడతలలో ప్రకటించిన జాబితాలో ఇన్ఛార్జీల్లోనూ కొందరి మార్పులు తప్పవని తెలుస్తోంది. ఇదే సమయంలో జాబితాల్లో ప్రకటించిన సీట్ల విషయంలో కొంత డైలమా కొనసాగుతున్న వేళ వైసీపీ ముఖ్య నేతలు వీటిపైన స్పష్టత ఇచ్చారు. ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికే 31 మంది సిట్టింగ్లకు సీటు నిరాకరించారు. పెద్ద సంఖ్యలో సీట్లలో మార్పులు చేశారు. అందులో మంత్రులు ఉన్నారు. ఈ సమయంలో మరో 2 జాబితాలలో ఇన్ఛార్జీల మార్పు ఉంటుందని చెబుతున్నారు. 2019 ఎన్నికలలో వైసీపీ 22 మంది ఎంపీలను గెలుచుకుంది. ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీల్లో మిథున్ రెడ్డి, రెడ్డప్ప, నందిగం సురేష్, డాక్టర్ గురుమూర్తి, అవినాష్ రెడ్డిని తిరిగి కొనసాగించడం ఖాయంగా కనిపిస్తోంది. పలువురు ఎమ్మెల్యేలను ఎంపీలుగా ఈసారి బరిలోకి దించుతున్నారు. కొందరు ఎమ్మెల్యేలను ఎంపీలుగా ఖరారు చేశారు. సామాజిక సమీకరణాలు గెలిపే ప్రామాణికంగా అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. ఇప్పటికే ప్రకటించిన నియోజకవర్గాల ఇన్ఛార్జీల్లోనూ కొందరి మార్పులు తప్పవని చెబుతున్నారు. మంగళగిరిలో గంజి చిరంజీవి మార్పు అవసరమా కాదా అనే అంశంపైన పార్టీ లోతుగా అధ్యయనం చేస్తోంది. రేపల్లె నుంచి మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణకు తిరిగి సీటు ఇస్తారని ప్రచారం సాగుతోంది. ఇదే విధంగా మరో 5 నియోజకవర్గాలలో మార్పులు అవసరమని చెబుతున్నారు. వీటిపైన తాజా సర్వే నివేదికల ఆధారంగా సీఎం జగన్ తుది నిర్ణయం తీసుకుని ఉన్నారు. కర్నూలు, విజయనగరం, అనకాపల్లి ఎంపీల ఖరారు విషయంలో సీఎం జగన్ ఇప్పుడు విడుదల చేసే జాబితాలో ప్రకటించే అవకాశం ఉంది. ఒంగోలు, నెల్లూరులో మారుతున్న సమీకరణాల ఆధారంగా ఎంపీల ఖరారు విషయంలో జగన్ నిర్ణయం ఆసక్తికరంగా మారుతోంది. ఇక ఒంగోలు ఎంపీగా చెవిరెడ్డి పేరు ఖాయమని చెబుతున్నా ఇంకా ప్రకటించలేదు. నెల్లూరు ఎంపీగా వేమిరెడ్డి పేరు ఖాయం చేసినా తాజాగా ఆయన చంద్రబాబుతో భేటీ అయ్యారనే వార్తలు వచ్చాయి. దీంతో వేమిరెడ్డితో మంతనాలు చేస్తూనే ప్రత్యామ్నాయ అభ్యర్థులపైన కసరత్తు చేస్తున్నారు. అవసరమైతే ఆదాల ప్రభాకర్ రెడ్డిని తిరిగి ఎంపీగా పోటీ చేయించే అంశాన్ని పరిశీలిస్తున్నారు. ప్రకటించిన నియోజకవర్గాలలో ఎలాంటి మార్పులు లేనట్లేనని పార్టీ నాయకత్వం స్పష్టం చేసింది. 1-2 రోజుల్లోనే అభ్యర్థుల కసరత్తు పూర్తి చేసి ఇక పూర్తి స్థాయిలో ప్రచారం ప్రారంభించాలని ముఖ్యమంత్రి జగన్ ఆలోచనగా తెలుస్తోంది. దీంతో మలి జాబితాపైన పార్టీలో ఉత్కంఠ కొనసాగుతోంది.